సిక్కోలు ఉద్దానం సేవా సమితి. 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 ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉన్నటువంటి పిల్లల విశిష్ట ప్రతిభావంతులు ఎక్కడైతే మన సర్వశిక్ష అభియాన్ స్కూల్స్లో ఉన్నారో వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సుమారుగా 9 రకాల ఐటమ్స్, ఇండోర్ ఐటమ్స్, అవుట్డోర్ ఐటమ్స్ 2 రకాలు కూడా కండక్ట్ చేస్తాం. సో దీంట్లో సుమారు 200కు పైగా పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 9 ఈవెంట్స్లోన ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో బెస్ట్ వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ వారికి ప్రైజ్ ఇవ్వడమే కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ జాగ్రత్తగా 3 పూట్ల అదే భోజనం కానీ ఇతర సదుపాయాలు అన్నీ కూడా చేయడానికి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాం కాబట్టి మధ్యాహ్నం వరకు కొంచెం చల్లగా అయ్యేంత వరకు కూడా ఇండోర్ గేమ్స్ జరుగుతాయి. ఆ తర్వాత అవుట్డోర్ గేమ్స్ కూడా జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. విజ్ఞతను పాటిస్తూ తెలివిగా ప్రమాణం చేస్తున్నారు. నీటి వినియోగంలో ఔచిత్యాన్ని పాటిస్తూ వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. విజ్ఞత పాటిస్తూ తెలివిగా Thank you.
ఆత్మకూరాలకు ఏం చెయ్యము, మీరు ఓట్లే లేదు, మీకు ఏం చెయ్యము, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ తలుపు ఎవరు వచ్చినా సరే మీకు మటుకు కౌంటర్లోకి రానివ్వు, మా రూమ్లోకి రానివ్వు, మా ఆఫీస్లోకి రానివ్వు, ఏ చూస్తున్నాడు కానీ ఓట్లేసినంత ఓట్లేనంత మాత్రం మనుషులు కాదా ఆయన ఓటే లేదు. మీ ఆత్మకూరాలు రామాకండి, మీరు రామాకండి చెయ్యము. ఏ మాటల ఇసరారెడ్డి గారు కానీ ఆర్కే గారు కానీ అందరూ కొమ్మక్కయ్య సెక్రటరీ గారు కానీ కొమ్మక్కయ్య మొత్తం నాశనం చేయడానికి ఇదే ఊరండి. ఎదరంకన ఊరుందా, ఇక్కడ ఊరంటే చెప్పచ్చు చెప్పండి. ఇప్పుడే నేను చెప్తాను, త్రివేణి తోలాపి పుష్పపాత్ర చెప్పులు తీయమంటారా బాబు? ఇది లేకపోతే చెప్పు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈనాటి కార్యక్రమం ఓన్లీ దివ్యాంగుల భవితా సెంటర్లో చదువుతున్న పిల్లల గురించి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమాన్ని ఆటపాట పోటీల్లో ప్రభుత్వం వారు అనుమతి ప్రకారంగా ఈరోజు ఇక్కడ మన డిగ్రీ కాలేజీ మైదానంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి. వివిధ జిల్లాలో ఉన్న మొత్తం 243 మంది పిల్లలు, భవిత సెంటర్లో చదువుతున్న ప్రతిభావంతులైన పిల్లలు ఆటపాటలకి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారండి. ప్రతిభావంతులు క్రీడలు ప్రతి సంవత్సరం కూడా మనం 3 విభాగాలు నిర్వహించుకుంటున్నాం. డిజేబుల్డ్ ఏడీ డిజేబుల్డ్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం, అలాగే పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరొక కార్యక్రమం, అలాగే సర్వశిక్షణ అభియాన కార్యక్రమంలో CWS అనే కార్యక్రమం. ఇది భవిత కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి సుమారు మన 9 అంశాల్లో, అథ్లెటిక్స్లో 3 అంశాలు, ఫుట్బాలు, ఖోఖో, అలాగే క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటను, అలాగే బోసి గేమ్లు, టోటల్గా 9 అంశాల్లో ఈ క్రీడలు అన్నమాట. ఇక్కడ జూనియర్ బాలికలు, జూనియర్ బాలురు, సీనియర్ బాలికలు, సీనియర్ బాలురు, 4 విభాగాల్లో సుమారు అన్నమాట 150 పతకాలకి ఈరోజు ఈ పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. చాలా మంచి ఆదరణ నిజంగా. వాళ్ళని తీసుకొచ్చినట్టు ఎస్కార్ట్స్ మనం 150 మంది ఎక్స్పెక్ట్ చేశారు సార్ మన పిఓ గారు. ఈరోజు అనమాట 250 మందికి క్రీడాకారులు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు చాలా ఎత్తున. ఇంత ఎండ అయినా కూడా అనమాట పట్టించుకోకుండా మనం ఎండను దృష్టిలో పెట్టుకొని ఉదయం 11-12 అనమాట ఇండోర్ టైప్ ఇండోర్ గేమ్స్, అదే క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడిపిస్తూ మధ్యాహ్నం నుండి భోజనం తర్వాత అనమాట మిగతా అథ్లెటిక్స్, ఫుట్బాలు, ఖోఖో, అలాగే బోసి గేమ్ ఆడిపించి ఈరోజు వాళ్ళ క్రీడల్ని సక్సెస్ చేయడానికి క్రీడా శిక్షకులు మరియు కేజీబీలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.